ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దేబెరిం 9వ తారీఖు 6వ నెల 2024వ సంవత్సరం ప్రవరిస్తున్న చక్కటి మాట మలాఖీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మనకి కటాక్షము చూపునట్లు ఆయనను సార్థిపరచుడి. దేవుడు మనకి కటాక్షము చూపునట్లు. చాలామంది అంటారు దేవుడు దయ ఇంకా మా మీద రాలేదు, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు, దేవుడు మాకు అన్యాయము చేశాడు అని అంటారు. దేవుడు ఎవరిని చిన్న చూపు చూడడు, దేవుడు ఎవరికి అన్యాయము చెయ్యడు, దేవుడు ఎవరికి కటాక్షము చూపకుండా ఉండడు. మరి ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తి చేసిన పాపాలు ఆ వ్యక్తికి రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆపేస్తాయి. కాబట్టి ఈ పాపాలు ఉగ్రతకు కారణమవుతాయి, ఉగ్రత కోపానికి కారణమవుతాయి. నీకే ఎవరో ఒక వ్యక్తి సహాయం చేస్తాను ఆర్థిక సహాయం అన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఒక్కడు కొట్టేవే అనుకో, నీకు ఇవ్వాల్సింది ఇవ్వడు కదా. రెండోది ఏంటంటే ఉగ్రత వస్తుంది, వాళ్ళ నుంచి కోపం వస్తుంది, అవునా కాదా? అలాగే నువ్వు చేస్తున్న ఈ పనులు, నీ చేతితో నువ్వు చేస్తున్న ఆ యొక్క వ్యర్థమైనవి, అబద్ధమైనవి, అన్యాయమైనవి, బలత్కారమైనవి, అవి నీ చేతులతో నువ్వు చెయ్యడం వల్ల దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఆగడమే కాదు కానీ ఆయనకి ఇంకా ఇప్పుడు ఏమొచ్చింది, కోపము, ఉగ్రత. అప్పుడు ఏం చేయాలి? దేవుని మనం శాంతిపరచాలి. ఎలాగా అంటే నువ్వేదైతే నీ జీవితంలో నువ్వు చేస్తా ఉన్నావో ఇంకెప్పటికీ నేను చెయ్యను అని ఒక మంచి నిర్ణయానికి వచ్చి దానికి కట్టుబడి ఉండి జీవించడం అసాధ్యమే అయినప్పటికీ దేవుని యొక్క సహాయాన్ని అడుగుతూ దేవుని నమ్ముకుని బిడ్డలు మంచి యథార్థంగా జీవితాలు జీవిస్తున్న వాళ్ళతో కలిసి అడుగులు వేస్తూ వాళ్ళతో ఉంటూ సహవాసంలో ఉంటూ నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏదైతే విడిచిపెట్టవి కందులకు వెళ్ళడం అసాధ్యం అవుతుంది. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయి దేవుని యొక్క శాంతి నీ మీదకు వస్తుంది, నీ మీదకు వస్తుంది. ఈ శాంతిని హిబ్రూలో షలోమ్ అని అంటారు, గ్రీకులో ఎరెనెన్ అని అంటారు. ప్రైస్ ద లార్డ్. ఆమేన్.